అసలు ఒక చిన్న విషయం అన్నదా భావించే కదండి, మళ్ళీ మీరు ఇలా అడుగుతుంది. మిమ్మల్ని చౌదరి గారు అంటారు కదా, అంటే కమ్మవారు అంటారు. ఈ నేను ఎక్కువ ఈ ఎన్టీ రామారావు దోస్తు చంద్రబాబు నాయుడు ఇట్లా అయ్యేసరికి నాదంతా ఆంధ్ర ఏరియాలో నా సర్వీస్ ఎక్కువ. సో ఈ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు వస్తారు. నెల్లూరులో ఉంటే రెడ్లు వచ్చేవాళ్ళు. ఈ ఏలూరు రేంజ్లో 4 సంవత్సరాలు ఉన్నాను. సో మా ఈ కమ్మవారితో నాకు ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది అప్పట్లో. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరులో వీళ్ళు బయలే కదనండి ఉండేది. నేను 4 సంవత్సరాలు ఉండడం డిఐజీగా అంటే చాలా పెద్ద ఎక్కువ దీర్ఘకాలం అట్లా. తర్వాత ఎన్టీఆర్ గారు నన్ను ఎంతో అభిమానంగా చూసేవాళ్ళు. సో ఎక్కడ ఉంటుంది అనుకుంటారు, అంటే చిత్తూరులో లంబాడే అనుకున్నారు చాలా మంది. పుత్తూరుకు వెళ్తే పద్మశాలి అనుకుని నాకు సన్మానం చేశారు. పుత్తూరు ఎక్కడికెక్కడ చాలా ఫేమస్ కదా, ఎవరికి వారు వారు సొంతం చేసుకున్నారు అనుకున్నారు. నాదేం పోయింది సన్మానం చేస్తా ఉంటే చేసుకో అని చెప్తున్నారు. మన 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 కులం బాగుపడాలంటే అవునండి బాగుపడాలి. చేనేతకు చాలా ప్రోత్సాహం ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పేది. వాళ్ళు సంతోషపడ్డారు. నాదేం పోయింది తన వాళ్ళు అనుకుంటున్నారు కానీ నా వాడు కాదనుకోవడం లేదు కదా. సార్ చిత్తూరులో లంబాడి ఎందుకు అనుకున్నారు? ఇంట్లో ఏదో భాష మాట్లాడతాం కదా సార్, ఎవరికి అర్థం కాలేదు ఏం భాష. ఏం భాష సార్? ఎస్పీ గారు అని ఇప్పుడు ఒకసారి ఏదో మాట్లాడాలి. ఇది అదే ఆర్య భాష సార్. యాక్చువల్లీ ఇది పాలకురికి సోమనాథుడు వృషాధిప శతకం అని రాశాడు సార్. ఎప్పటివాడు పాలకురికి సోమనాథుడు 13వ శతాబ్దం. ఆ వృషాధిప శతకంలో 3-4 కన్నడంలో తమిళ్లో సంస్కృతంలో శివుని పొగుడుతూ ఆర్య భాషలో కూడా పొగిడాడు. దేవతుల మనువును దండవత లవిత అని చివరికి బసవ వృషాధిప అని పాల్కురికి సోమనాథుడు ఫేమస్ ఒరిజినల్. నాగరాజు బాగున్నావా అనడానికి ఏమంటారు సార్? భాష చెప్పండి సార్. నాగరాజు బరహాష. బర అంటే బాగున్నావా సార్? సార్ నాగరాజు బరహాష. ఓకే సార్. జీవన్ కరిచ అంటే భోంచేస్తావా సార్? పని ఫౌజయ నీళ్ళు కావాలా సార్? ఇట్లా ఇప్పటికి మాట్లాడతారు సార్ మీరు? నాకు వచ్చు కాబట్టి, ఎందుకంటే మా అన్న మా అమ్మ నాన్న మాట్లాడేది కదా. మా పిల్లలకి అస్సలు రాదు, ఒక ముక్క రాదు. నేను మాట్లాడుకుంటే మా మిస్సెస్తోని ఏ నోరు మూసుకోండి ఏంది ఇది కసి మేడంకి వస్తుంది సార్? వచ్చు. ఏమంటారు సార్? అదే డాడు అని ఏదో కొట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. అబ్బా ఆఫ్ చేయండి మీ భాష అంటారు. అందువల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అంతే ఎవరైనా తెలియని భాషలో మాట్లాడితే అసౌకర్యంగా ఉంటుంది కదా. మేడంకి ఎలా వస్తుంది సార్? మేడం అదే వాళ్ళ ఊర్లో గ్రామీణంలో ఉంటే మా ఆరే వాడలేని ఉంటాయి ఒక్కొక్క ఊర్లో. ఆ వాడలో మొత్తం అదే ఊర్లో 100-200 కుటుంబాలు కూడా ఉంటాయి. కమ్మోలు కమ్మోలు అనుకున్నారు, రెడ్డు రెడ్లు అనుకున్నారు, లంబాడీలు అనుకున్నారు, పద్మశాలి అనుకు, ఇంకా ఏమేమి అనుకున్నారు సార్? అంతే అంతేనా సార్? ఇంతకి వాస్తవంగా చాలామంది రాములు అనే పేరు సాధారణంగా ఆంధ్రలో ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది సార్. మొట్టమొదటి దిగేది ఎస్సీ సంఘాలు. నన్ను చూసి దండాలు పట్టుకోవచ్చు, చూసి కానట్టున్నది అనుకుని తెచ్చినాం కాబట్టి వేద్దామని వెళ్ళిపోతారు. సో ఏది కాని నేను సో ఇంత మేరకు పెరిగింది ముదిరిపోయిందని నాకు కొంచెం బాధపడేది. కాకపోతే ఏమి నేను హరిజన్ కాకపోతే ఏమి కమ్మ కాకపోతే లంబడి కాకపోతే అంత మానవాళి సౌరవ మానవ సౌభాతృత్వం ఎప్పుడొస్తుందో బెటర్ అండర్స్టర్ వహించాడు. వరల్డ్ గవర్నమెంట్ రావాలని ఆయన కళ నెరవేరే రోజు వస్తుందని ఆశిద్దాం. మీరు అన్నదే భావించకుండా చెప్తారు సార్ ఇంత మీరు సబ్ క్యాస్ట్ ఏది అనేసి ఒక సబ్ క్యాస్ట్ ఏదని చెప్తారు. ఎవరికి వాళ్ళు మావాలనుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే మీ సబ్ కాస్ట్ ఏదని చెప్పగలుగుతారా? సబ్ కాస్ట్ మీ క్యాస్ట్ ఏదని చెప్పగలుగుతారా సార్? అదే ఆర్య మరాఠీ. మీరు ఆర్య మరాఠీ? ఓకే ఓకే సార్. ఓకే దీంతో అందరు క్లారిటీ వస్తుంది సార్. నేను వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని కమ్మవారని చెప్పారు సార్ చాలామంది. మీరు ఆర్య మరాఠీలో? ఓకే అందుకు అక్కడ నుంచి వచ్చారు. ఎవరికి వాళ్ళనుకుంటున్నారు ఒక సంతోషకరమైన విషయం సార్ అసలుకి. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.